ఇంతకుముందు మనం కిరణజన్య సంయోగ క్రియలో కాంతి చర్యల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మరికొన్ని విషయాలను గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. అవి ఏమిటంటే, నీటి కాంతి విశ్లేషణ, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్, కాంతి బాష్పీకరణం, ఫోటోపాస్ఫోరిలేషన్, చక్రీయ కాంతి బాష్పీకరణం, సైక్లిక్ ఫోటోపాస్ఫోరిలేషన్, అచక్రీయ కాంతి బాష్పీకరణం, నాన్ సైక్లిక్ ఫోటోపాస్ఫోరిలేషన్. ఈ అంశాల గురించి క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం. నీటి కాంతి విశ్లేషణ, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్. సూర్యు నుంచి గ్రహించిన శక్తితో కాంతి చర్య వ్యవస్థ రెండులోని పతనరహితం, ఉత్తేజం చెందడం, ఎలక్ట్రాన్ పోగొట్టుకుని ఆక్సీకరణ స్థితికి చేరడం, ఆ శక్తితో నీటి అణువును విచ్ఛేదనం చేయడం జరుగుతుంది. నీటి అణువు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు ఆక్సిజన్గా విడిపోవడం జరుగుతుంది. ఈ విధంగా నీటి అణువు విచ్ఛేదనం జరగడం కాంతి వల్ల జరుగుతూ ఉంది. సో కాంతి ప్రత్యక్షంగా నీటి అణువును విచ్ఛేదనం చేయకపోయినా, కాంతి ఈ పత్రహరితం ద్వారా, అంటే కాంతి చర్య వ్యవస్థ రెండులోని పత్రహరితం ద్వారా నీటి అణువును విచ్ఛేదనం చేస్తోంది. అందుకే ఇది నీటి కాంతి విశ్లేషణ అన్నారు. కాంతి బాష్పీకరణం, ఫోటోపాస్ఫోరిలేషన్. కాంతి చర్యల్లో తుది ఉత్పత్తులు మూడు అని మనకు తెలుసు, ఆక్సిజన్, ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్. ఈ ఏటీపీ ఎలా ఏర్పడుతుందో కూడా మనకు తెలుసు. ఫాస్ఫేట్ అణువు అడినోసిన్ డైఫాస్ఫేట్తో కలిసి ఏటీపీగా ఏర్పడుతుంది. ఇలా ఫాస్ఫేట్ అణువు ఏడిపితో కలిసి ఏటీపీగా ఏర్పడమే ఫాస్ఫోరిలేషన్, బాష్పీకరణం. ఈ బాష్పీకరణం జరగడానికి కాంతి కారణం కాబట్టి ఈ బాష్పీకరణాన్ని కాంతి బాష్పీకరణం అంటారు, ఇంగ్లీష్లో ఫోటోపాస్ఫోరిలేషన్. ఇంతవరకు మనం చూసిన కాంతి చర్యల్లో కాంతి చర్య వ్యవస్థ రెండు, కాంతి చర్య వ్యవస్థ ఒకటి, ఈ రెండు కూడా పాల్గొంటున్నాయి. కాంతి చర్య వ్యవస్థ రెండులో విడుదలైన ఎలక్ట్రాను ఎలక్ట్రాన్ గ్రహీతలో దాతల గుండా ప్రయాణించి కాంతి చర్య వ్యవస్థ ఒకటిని చేరడం జరుగుతోంది. కాంతి చర్య వ్యవస్థ ఒకటి నుంచి విడుదలైన ఎలక్ట్రాను ఎలక్ట్రాన్ గ్రహీతలో దాతల గుండా ప్రయాణించి ఎన్ఏడిపిని చేరి దాన్ని ఎన్ఏడిపిహెచ్గా మార్చడం జరుగుతోంది. నీటి నుంచి విడుదలైన ఎలక్ట్రాన్లు కాంతి చర్య వ్యవస్థ రెండును చేరి దాని క్షయకరణం చేస్తోంది. కాంతి చర్య వ్యవస్థ రెండు నుంచి విడుదలైన ఎలక్ట్రాన్లు ఇలా వెళ్ళి తిరిగి కాంతి చర్య వ్యవస్థ రెండును చేరడం లేదు, అంటే ఒక చక్రంలాగా ఎలక్ట్రాన్ల రవాణా జరగడం లేదు. అందుకే దీన్ని అచక్రియ కాంతి బాష్పీకరణం అంటారు. ఈ అచక్రియ కాంతి బాష్పీకరణం సైనోబ్యాక్టీరియా మరియు అన్ని మొక్కల్లో జరుగుతాయి. అచక్రియ కాంతి బాష్పీకరణం ద్వారా ఏర్పడే ఉత్పత్తులు ఆక్సిజన్, ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్. ఇందాక మనం అచక్రియ కాంతి బాష్పీకరణం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు చక్రీయ కాంతి బాష్పీకరణం గురించి తెలుసుకుందాం. బ్యాక్టీరియాలో జరిగే కిరణజన్య సంయోగక్రియలో చక్రీయ కాంతి బాష్పీకరణం జరుగుతుంది. ఈ చక్రీయ కాంతి బాష్పీకరణంలో ఒకే ఫోటో సిస్టమ్ పాల్గొంటుంది, ఒకే కాంతి చర్య వ్యవస్థ పాల్గొంటుంది. కాంతి నుంచి శక్తిని గ్రహించిన పత్రహరితాణు ఎలక్ట్రాన్ని పోగొట్టుకుంటుంది. ఆ ఎలక్ట్రాను ఎలక్ట్రాన్ గ్రహీతలో దాతల గుండా ప్రయాణించి తిరిగి మళ్ళీ కాంతి చర్య వ్యవస్థను చేరుతుంది. సో కాంతి చర్య వ్యవస్థ నుంచి విడుదలైన ఎలక్ట్రాన్ తిరిగి మళ్ళీ చేరుతుంది కాబట్టి, ఇది ఒక చక్రంలాగా ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ రవాణా, దీన్ని చక్రీయ కాంతి బాష్పీకరణం అన్నారు.
ఈ చక్రీయ కాంతి భస్వీకరణంలో ఏటీపీలు మాత్రమే ఏర్పడతాయి.